నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మనకి ఇంకో ఎపిసోడ్, అంటే ఈ ఎపిసోడ్లో మీకు ఏవైతే మనం 56 సెక్టార్లు అనుకున్నామో ఆ 56 సెక్టార్లలో ఏవైతే సెక్టార్ వైజు ప్రతి సెక్టార్కి 3-4 కంపెనీలు మినిమము మంచి కంపెనీలు, అంటే వాల్యూ ఉన్నటువంటివి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటివి, ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డైవర్సిఫైడ్, ఈ డైవర్సిఫైడ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. గ్రాసిమ్, ఇది డైవర్సిఫైడ్, ఈ ఉన్న వాటిల్లో డైవర్సిఫైడ్లో హైయెస్ట్ ప్రాఫిట్ గ్రాసిమ్. గ్రాసిమ్ క్లిక్ చేస్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తే పోయిన సంవత్సరం అంటే మార్చి 2021లో 4305 కోట్లు వస్తే మార్చి 2022కి 7550 కోట్లు, అంటే ఎంత, 3,145 కోట్లు, 3,295, 3,000 అంటే 4,28, 4,8. 80% నియర్లీ ప్రాఫిట్ ఇంక్రీజ్ కావడం జరిగింది. అయితే అంతకుముందు లాస్ట్ ఇయర్ 2020లో 4,400, అంతకుముందు 1,726 అట్లా వచ్చింది నెట్ ప్రాఫిట్. ఈ సంవత్సరం మాత్రం 7,550 రావటం జరిగింది. ఇది గ్రాసిమ్ యొక్క. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం చార్ట్లోకి వెళ్ళాలి. చార్ట్లో ఇప్పుడే వీ షేప్ తిరిగింది గ్రాఫ్, ఓకే ఎంటర్ అవ్వని అర్థం. అయితే 20 డేస్ మూవింగ్ యావరేజ్ చూడొచ్చు. ఇంకా మీకు ఓపిక ఉందంటే 5 డేస్ మూవింగ్ యావరేజ్లు, 10 డేస్లు, 20 డేస్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 150 డేస్, 100 డేస్ మూవింగ్ యావరేజ్లు కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఇట్లా మనము చూస్తే ఇంత హై నుంచి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. జనరల్గా డిఫాల్ట్లో 1 ఇయర్ గ్రాఫ్ ఉంటుంది. జనరల్గా మనం ఆ 1 ఇయర్ గ్రాఫ్లో చార్టు ఇప్పుడు వీ షేప్లో తిరిగింది. ఇది గ్రాసిమ్ యొక్క. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఆ ప్రోడక్ట్కి వెళ్ళి చూడవచ్చు మనం. అంటే ఉదాహరణకి ఇప్పుడు గ్రాసిమ్ ఉంది, ఇలా క్లిక్ చేసి గ్రాసిమ్ ప్రోడక్ట్ ఏంటిది, ఆదిత్య బిర్లా గ్రూపు, ఇది ఏం జరుగుతుంది, దీని యొక్క ప్రోడక్ట్ ఏంది, వాళ్ళెవరు, దాన్ని ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఏంది, వాళ్ళు ఏమేం చేస్తారు, అంటే కెమికల్స్, టెక్స్టైల్స్, ఇన్సులేటర్సు, విస్కోస్ ఫిలమెంట్ యార్న్, విస్కోసు అవి, ఇక బ్రాండ్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ అనమాట వీళ్ళ బ్రాండ్లు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సిటీలలో ఉంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. చూస్తే మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మనం చూడవలసింది ఏంటిది, కంపెనీ యొక్క ప్రొడక్టా, కంపెనీ యొక్క ఏదైతే ఉందో మనము సర్వీసా, ప్రొడక్టా సర్వీసా ఏదైతే ఉందో అది గమనించాలి మనం. ఇది సింపుల్గా గ్రాసిమ్ యొక్క. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీకి వెళ్దాం. ఇంకో కంపెనీ ఏంటిదంటే ఎస్ఆర్ఎఫ్. ఎస్ఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ పీర్స్కి వెళ్తున్నా. ఎస్ఆర్ఎఫ్ పీర్స్కి వెళ్తే ఇది కెమికల్స్ అంట, డైవర్సిఫైడ్ అంటే ఇక కెమికల్స్ అవన్నీ కూడా వస్తాయని. ఎస్ఆర్ఎఫ్ స్క్రిప్ట్లోకి వెళ్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. పోయిన సంవత్సరం 1198, 2021 మార్చికి 1198 వస్తే మార్చి 2022కి 1889 వచ్చింది. అంటే అప్పుడు 1200 అనుకోండి, 1200 600 1200 600 నియర్లీ 50% ఏబో, 51-52% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది సింపుల్గా. ఇక తర్వాత మనము మళ్ళీ చార్ట్కి వెళ్తున్నాం. ఎస్ఆర్ఎఫ్ చార్ట్ 50 డిఎంఏ పైన ఉంది, కానీ 200 డిఎంఏ పైన ఉంది. 50 డిఎంఏ కంటే కింద ఉంది, 200 డిఎంఏ కంటే పైన ఉంది. మనం ఏం చేయాలి, ఒకవేళ ఎప్పుడైతే మనం కొంటామో, ఏదైతే కొనుక్కున్న దగ్గర అక్కడ ఇప్పుడు 200 డిఎంఏ పైన ఉంది, పడుతూ వచ్చింది అనుకోండి, 200 డిఎంఏ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాడు 50 డిఎంఏ కూడా దాటే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు అది ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఏముంటుంది, వాళ్ళ బిజినెస్ ఏంటిది, వాళ్ళ బిజినెస్లు ఇవి ఉంటాయి, బిజినెస్ ఓవర్వ్యూ, వాళ్ళు ఇండియాలో గ్లోబల్గా వాళ్ళు ఏమిటి అంటే, ప్యాకేజ్ ఫిల్మ్స్ అమాంగ్స్ టాప్ 10 గ్లోబల్లీ థిన్ బోపెట్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్, తర్వాత డిఫ్లూరో ట్రిఫ్లోరో ఆల్కిల్ ఇంటర్మీడియట్స్, నైలాన్ 6-tier కార్డ్ ఫ్యాబ్రిక్స్, కన్వేయర్ బెల్టింగ్ ఫ్యాబ్రిక్స్, ఫార్మాస్టికల్, ఆటోమోటివ్, ఎయిర్ కండిషన్, మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్స్, ఫుడ్ అండ్ అగ్రో, రెన్యువల్, ఇవన్నీ వీళ్ళయ్యాయి సర్వీసెస్. ఇగో ఈ సర్వీసెస్ తర్వాత దేనికి ఇవన్నీ అనమాట. ఇలా మనం కనుక చూస్తే ఆ ప్రొడక్ట్ ఆ సర్వీస్ మనకు అర్థమైపోతే మనము ఆ కంపెనీ షేర్ తగ్గినప్పుడల్లా మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. మళ్ళీ ఏమంటే ఏం చేయాలి, ఎస్ఆర్ఎఫ్కి వెళ్ళాలి, ఇక్కడ చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్ళినప్పుడు ఎస్ఆర్ఎఫ్ చార్టు మనం ఇంతకుముందు అన్నట్టు 200 డిఎంఏ దాటున్నాడు. ఇది సింపుల్గా
ఎస్ఆర్ఎఫ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఇది రెండు ఎస్ఆర్ఎఫ్ గ్రాసము డైవర్సిఫైడ్లో చూపిస్తున్నాం. నెక్స్ట్ ఈ కామర్స్ అని ఇంకోటి, ఈ కామర్స్ ఏంటిది అంటే సర్వీసెస్, నౌకరీ .com అని ఒక ఉంది ఈ కామర్స్లో. అది ఈ కామర్స్కి వెళ్ళి పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే ఇక్కడ హైయెస్ట్ ప్రాఫిట్ ఎవరన్నాయా, వీళ్ళే ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి నెట్ ప్రాఫిట్ ఈ కామర్స్కి వెళ్ళి ఈ కామర్స్లో నెట్ ప్రాఫిట్ కొడితే హైయెస్ట్ ఎవరుంది, ఇన్ఫో ఎడ్జ్ ఉంది. ఇన్ఫో ఎడ్జ్ క్లిక్ చేస్తున్నా, అదే నౌకరీ .com ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. ఇక్కడ మార్చి 2021 1407 కోట్లు వస్తే మార్చి 2022కి 12700 కోట్లు వచ్చింది. అంటే అదర్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అందుకని ఆ 12760 నియర్లీ ఎంత 10 టైమ్స్ అంటే 9.9 టైమ్స్ అన్నమాట. అంతకుముందు ఏదైతే ఉందో 1407 కోట్లకి 12760 పద్నాలుగు వేలు అంటే నియర్లీ 900% ఇంక్రీజ్ రావటం జరిగింది. ఇది మళ్ళీ ఏం చేయాలంటే 200 డేస్ 50 DMA రెండు కిందనే ఉంది, బై చేయొద్దు. ఎప్పుడు కంపెనీ వాల్యూ పరంగా ఓకే, కానీ చార్ట్ గ్రాఫ్ లేదు. గ్రాఫ్ చార్ట్ ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మళ్ళీ మనము ఇది బైలోకి వెళ్ళాలి. ఇది సింపుల్గా ఇది మళ్ళీ ఏం ప్రొడక్ట్ చేస్తుంది ఏంటిది అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్తే దాని యొక్క ప్రొడక్టా సర్వీసెసా తెలుస్తుంది. వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ బిజినెస్లు ఏంటివి, వాళ్ళ బిజినెస్లు ఏమేంటి, ఓవరాల్గా రియల్ ఎస్టేటు, మ్యాట్రిమోని, ఎడ్యుకేషను, రిక్రూట్మెంటు, ఇవి సింపుల్గా వాళ్ళ యొక్క బిజినెస్లు. జీవన్ సాతి వాళ్ళదే. ఇది సింపుల్గా నౌకరీ .com. ఇంకో స్క్రిప్ట్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఇండియా మార్ట్. ఈ ఇండియా మార్ట్ ఏంటో చూద్దాం. మళ్ళీ పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే ఇక్కడ సెకండ్ వన్ ఉంది ఈ కామర్స్లో, సెకండ్ వన్ ఇండియా మార్టే. మళ్ళీ ఇండియా మార్ట్ క్లిక్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ఇది పోయిన సంవత్సరం అంటే మార్చి 2021కి 287 క్రోర్స్ వచ్చింది, 2022కి 310 క్రోర్స్ వచ్చింది. ఓకే, మళ్ళీ చార్ట్కి వెళ్ళాలి. ఇక్కడ చార్ట్ కూడా 50 DMA 200 DMA కిందనే ఉంది, ఎంటర్ కాకూడదు. ఎప్పుడైతే ఏది ముందు వస్తుంది, ఇప్పుడు ఒక్కొక్కసారి 50 DMA పైన ఉంటుంది, 200 DMA కింద ఉంటుంది. కానీ మనం ఏం చూడాలి, 50 DMA 200 DMA రెండు అబ్జర్వ్ చేస్తూ, అంటే ఒకసారి పైన 200 DMA ఉంది, 50 DMA కింద ఉంది, 50 DMA కంటే కూడా కింద ఉంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇంకా 5 DMA 10 DMA 20 DMA ఉంటాయి. ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అంటే వీ షేప్లో గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఏది ఇండియా మార్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇండియా మార్ట్ ఏం సర్వీస్ చేస్తుంది చూద్దాం. ఇండియా మార్ట్ ఏంటిది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, సపోజ్ ఎక్కడో విలేజ్లో ఉండు, డిస్టిక్లో ఉండు, ఆయనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఒక మిషనరీ కావాలి, దానికి సంబంధించింది లేకపోతే ఫుడ్కి సంబంధించింది, ఎనీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సింపుల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి జస్ట్ డయల్ గురించి తెలుసు. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో జస్ట్ డయల్ టైప్ అన్నమాట. అంటే ఏంది, కంపెనీకి సంబంధించిన మీకు చిన్న ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అది, డ్రగ్స్ కానీ, హాస్పిటలైజేషన్, ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ మెషినరీ, ఇండస్ట్రియల్ సప్లయర్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, అన్ని కేటగిరీలు అన్నమాట, ఏసీలు, ఎయిర్ కంప్రెషర్లు, ఎనీ ఐటమ్ అన్నమాట, ఇవన్నీ అన్నమాట. మీకు తినేవి తాగేవి కమోడిటీస్ నుంచి మిల్క్, డైరీ, కుకింగు, ఎడిబుల్ ఆయిల్, ఎలైడు, మీకు ఏది కావాలన్నా ఇమీడియట్గా ఆల్ ఓవర్ ఇండియాలో మీ ఏరియాలో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్స్ డేటా ఇచ్చేస్తుంది. సింపుల్గా ఏం లేదు, జస్ట్ డైలు ఎలానో ఇది కూడా అలాంటిదే. ఇది ఇండియా మార్ట్, పేరులోనే ఉంది మార్ట్ ఇండియా. ఇండియా మొత్తంలో ఏ ఏరియాకి ఎవరెవరు సప్లయర్స్, హోల్సేలర్స్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే మెషినరీ కానీ ఏదన్నా, ఇది చాలా చాలా అన్నమాట. అయితే మళ్ళీ ఏం చేయాలి మనం, ఇది ఇండియా మార్ట్ గ్రాఫ్కి వెళ్ళాలి, గ్రాఫ్ చెక్ చేసుకోవాలి. ఇది డౌన్లోనే ఉంది, ఇప్పుడు ఎంటర్ కాకూడదు, మళ్ళీ రివర్స్ అయినప్పుడే ఎంటర్ కావాలి. ఇది సింపుల్గా మీకు ఇండియా మార్ట్ యొక్క అంటే నీ ఈ కామర్స్ ఒకటి, మనం ఇప్పుడు డైవర్సిఫైడ్ ఒకటి. ఇలా ప్రతి సెక్టార్లో మీకు ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక 4 కంపెనీలు మినిమం, అంటే ఇవన్నీ వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు. ఈ వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు టెక్నికల్గా లేవు,
కంపెనీ వాల్యూ పరంగా ఉంది, మార్కెట్ బాగలేదు కాబట్టి టెక్నికల్గా లేదు. ఎప్పుడైతే వాల్యూ పరంగా ఉందో పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండి తర్వాత ఎప్పుడైతే టెక్నికల్గా ఫాలో అవుతారో ఎంట్రీ ఎగ్జిట్ చెప్తుంది టెక్నికల్గా. ఇది మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. అందుకని ఏంటంటే మార్కెట్ ఏదైతే ఉందో ఒడిదుడుకులకు లోనైతే ఉంటుంది. కాబట్టి మీరు ఇవి గమనించి మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవచ్చు, లేదు మీ ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.